అందం విషయంలో పురుషుల కన్నా మహిళలై ఎంతో శ్రద్ధ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలుసు. అయితే అవాంఛిత రోమాల కారణంగా కొందరు మహిళలు కొంచెం అందవిహీనంగా కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా పెదవులపై మీసాల్లో వచ్చే వెంట్రుకలతో చాలామంది మహిళలు ఇబ్బందులు పడతారు. వాటిని తొలగించుకోవడం కోసం అనేక పద్ధతులను పాటిస్తారు. అయితే ఈ టిప్స్ పాటిస్తే అలాంటి వెంట్రుకలను ఎంతో సులభంగా తొలగించుకోవచ్చు. అంతేకాదు, మీ ముఖం కాంతివంతంగా అందంగా మారుతుంది కూడా. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డులో ఉండే తెల్లని సొన, కొద్దిగా చక్కెర, మొక్కజొన్న పిండిలను కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై అప్లై చేయాలి. 30 నిమిషాలు ఆగి అనంతరం నీటితో కడిగేయాలి. దీంతో ఈ వెంట్రుకలు పోతాయి. అలాగే ఇలా వారానికి కనీసం 2 సార్లు చేయాలి. కొద్దిగా పసుపు, పాలు లేదంటే పసుపు నీళ్లు కలిపి మెత్తని పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై రాయాలి. వెంట్రుకలు పెరగడానికి వ్యతిరేక దిశలో మిశ్రమాన్ని రాయాలి. ఆ తర్వాత కొంతసేపు ఆగితే ఆ పేస్ట్ డ్రై అవుతుంది. దాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. అనంతరం క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పోతాయి, ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసం, తేనెలను బాగా కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని వెంట్రుకలపై రాయాలి. 20 నిమిషాలు ఆగాక ఒక శుభ్రమైన గుడ్డను తీసుకుని దాన్ని వేడి నీటిలో ముంచి తుడవాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాల సమస్య నుంచి బయటపడవచ్చు. పెరుగు, శనగపిండి, పసుపులను కొద్ది భాగాల్లో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కొంతసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేసినా సరే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. బియ్యపిండి, పెరుగులను కలిపి మిశ్రమంగా చేసి దాన్ని వెంట్రుకలపై రాయాలి. అనంతరం కొంతసేపు ఆగాక కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఫస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.